పాతబడి చేసేవాడికి నల్లకోడి ఎదురెళ్ళినట్టుగా బలే ఎదురెళ్ళాడు. అతను నా గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ వేసేసి మన ఖాతాలో వేస్తారు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ పొంగల్ బాబాయ్ బాత్రూమ్ లో గొడ్డలు తీసుకొచ్చి వేసేసి ఇదే కొబ్బరికాయలు కత్తితో జనసేన వేసేసారని మా రాజకీయం దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికి కోపం వస్తుంది. అందరూ హర్తం చెప్పచ్చు. 2019 మటరు టీడీపీ ఖాతా పోయింది. ఇప్పుడు మటరు మళ్ళీ మన ఖాతాలోకి వచ్చి పడింది. లేని పొంగల్ ఊరికి ఎక్కడ చూసినా కొబ్బరి బొండలు కత్తిదేమంటా అంటే అది ఏమంటావు కొబ్బరి బొండలు కొట్టి ఆ కత్తి మనం దాకర్లా ఆడ వెళ్ళిందే ఆ కత్తుల మధ్యలోకి ఏదో కత్తి వేసేసి వెళ్ళిందే ఆ కత్తుల మధ్యలోకి ఏదో కత్తి వేసేసింది మన అకౌంట్ లో వేసేస్తారు. లేని పోని జాతర మనకు అవసరమా చెప్పండి. ప్రశాంతంగా పార్టీకి వర్క్ చేద్దాం. బాగుపడతావు పిచ్చి వెదవా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి అది నేనే. రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి న్యాయం చేస్తారా? కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెడదే సార్. అదే రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకి న్యాయం చేస్తారా? దీని మీద స్పందించాలి. నీకు స్పాట్ నేను ఎడతాగా. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. వద్దులేండి ప్లీజ్. ఒకసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నేను గనక ఏ పట్టి చెండా పట్టుకుంటే పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్ విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసేసి. ఎందుకైనా మంచిది నేను నమ్మలో. నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. సాంప్రదాయ నేను గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసేచ్చే. ప్రభు హరి రామ్ కృష్ణ రాధమ్ జగన్మోహన్ సుఖపోసని. దీనికి మీరు ఏమంటారు సార్? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి తోరడం. నేను కనుక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొని నా చెయ్యి తీసేసి. సుల్తాన్ అబ్బే రుక్. ఏ సుల్తాన్ ఏ కట్టరా బే. అబ్బే కబల్ లెక్కరా బే. అబ్బే లగరా. ఖతం. బై బై. టాటా. గుడ్ బై. గయా. అన్న నువ్వు రాజీనామా చేసి వచ్చే నాతో నేను ఎలాగ పోయా? వచ్చే నువ్వు ఓరి నిదుంప దగ్గర నువ్వా వచ్చావు కదా. నేను వచ్చాను పెద్ద గావు కక్క పెట్టపోతే ఏంటి? చో నేను ఆహ్వానం పలుకుతున్నాడు కిరణ్, వెళ్తావా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మనం ఎక్కడికి రావాలి కాబట్టి రాజకీయాలపై జిల్లాలో కూర్చుంటాం. కానీ ఏ పార్టీకి పోయాను నేను కూడా ఇలాగ ఇంక డైలాగ్ చెప్పలేను. నేను కూడా ఇలాగ ఇంక డైలాగ్ చెప్పలేను. కత్తి పట్టుకుంటా సుత్తి పట్టుకుంటాని అందరి ముందు పరిగిపోయిందిగా. ఇంకెలా తలెత్తుకుంటావు? సో నువ్వు చెప్పబోయేది ఏంటి? పోతిన ఒక నిమిషం పోతిన మహేష్ అనే వ్యక్తికి చూసారా సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలియడానికి కారణం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నావు. అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు లేదా పోతిన మహేష్ లేడు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.